ఒకనొక సమయంలో ఒక రాజుగారు తన దగ్గర ఉన్నటువంటి అనేక మంది అధికారులకు తనతో పాటు భోజనం చేయటానికి అనేక మందికి ఉత్తర్వులు పంపించాడు. ఫలానా టైంలో, ఫలానా సమయంలో, ఫలానా దినాన మీరు నా దగ్గరకు వచ్చి భోజనం చేయండి, నాతో భోజనం చేయండి అని పత్రికలు పంపించాడు. అది విన్న అనేక మంది అధికారులు తీసుకొచ్చిన వారితో, మేము తప్పనిసరిగా వస్తాం, రాజుగారికి చెప్పండి, తప్పనిసరిగా వస్తాం అని అందరూ చెప్పారు. కానీ ఒక్క సైన్యాధిపతి మాత్రం చెప్పలా. అందరూ తిరిగి వచ్చి, రాజా మీరు ఎవరిని పిలిస్తే అందరూ వస్తామని చెప్పారు. వాళ్ళందరూ తమ సమ్మతిని తెలియజేశారు, వాళ్ళు రావడానికి ఇష్టాన్ని చూపించారు. వెరీ గుడ్ అంటుంటే, కానీ ఒకడు మాత్రము మీరిచ్చినటువంటి ఆ పత్రికను చూసిన తర్వాత ఏమి మాట్లాడలా, నేను భోజనము చేయడానికి రమ్మని పిలిస్తే బదులివ్వలేదా? బదులివ్వలేదు రాజా, బదులివ్వలేదు, పిలవండి అతన్ని. అంతే, వెళ్ళి ఆ సైన్యాధిపతిని తీసుకొచ్చారు. ఏమి సైన్యాధిపతి, నేను నిన్ను నా దగ్గరకు వచ్చి భోంచేయమని ఆజ్ఞాపిస్తే నువ్వు బదులు చెప్పలేదట, నిజమేనా? నిజమే రాజా, నేను బదులు చెప్పలా. అదే, ఎందుకు బదులు చెప్పలేదని అడుగుతున్నా? రాజా, మీరు మహారాజులు, మీరు ఆజ్ఞాపించాలి తప్ప మాలాంటి వాళ్ళు బదులు చెప్పాల్సినటువంటి అవసరము లేనే లేదు. నోరు మూసుకొని వచ్చి మీ ఎదుట కూర్చొని మీతో పాటు భోజనం చేయాల్సిందే, అంతేగాని వస్తానా రానా అని చెప్పాల్సిన అవసరము నాకు అనిపించలా, ఎందుకంటే ఆ హక్కు నాకు లేదు రాజా. కాబట్టి ఎప్పుడైతే మీరు నన్ను రమ్మన్నారో శిరసావహించాను. రావటమే తప్ప రావాలా వద్దా, రాగలనా లేదా, బదులు చెప్పే హక్కు నాకు లేదు కాబట్టే రాజా నేను బదులు చెప్పలేదు. బదులు చెప్పటానికి నేనేపాటి వాడిని? రాజు ఆహ్వానాన్ని తిరస్కరించటమైనా లేదా అంగీకరిస్తున్నాను అని చెప్పటమైనా మిమ్మల్ని తగ్గించటమే అవుతుంది రాజా, అందుకే బదులు ఇవ్వలేదు రాజా. అప్పుడు రాజు అంటున్నాడు, ఎంత గొప్ప ఆలోచన అయ్యానిది, ఎంత గొప్ప ఉద్దేశం అయ్యానిది సహోదరుడా, సహోదరి. ఒక ఆజ్ఞ ఇవ్వగా ఆ ఆజ్ఞను తిరస్కరించేటటువంటి అధికారం కానీ, ఇప్పుడు కాదు అని చెప్పే అధికారం కానీ, తర్వాత చూద్దామని చెప్పే అధికారం కానీ ఎవరికి లేదు? ఆజ్ఞను అంగీకరించే వారికి లేదు. అనగా ఎవరు వాళ్ళు? ఆజ్ఞాపించబడిన వాళ్ళు. అనగా ఎవరు వాళ్ళు? శిష్యులు. అనగా ఎవరు వాళ్ళు చెప్పండి, ఎవరు వాళ్ళు? మాట్లాడరే, ఎవరంటే నాన్న, మీరు అప్పట్లో 12 మంది శిష్యులు, నా పేర్లు మాకు జ్ఞాపకం లేదు, పేతురు, యోహాను, యాకోబు, వాళ్ళ ఎవరు వాళ్ళు అంటే చెప్పండి, ఎవరు? మనమేనండి, సిగ్గులేదు మనకి. ఎవరు ఆ శిష్యులు చెప్పండి. నేనే, మనమే. యేసుక్రీస్తు శిష్యులు ఎవరు? మనమే. ఏం డౌట్గా ఉంది చాలామందికి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 1వ వచనము మీరే చదివితే బాగుంటుంది, చదవండి ఒకసారి. ఏమైతే చెప్పాలనుకున్నానో అది అక్కడ ఉందా? శిష్యులకు సామాన్యులకు తేడా ఏమిటో గమనించారా? ఏమిటి తేడా చూద్దాం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత, ఆజ్ఞాపించినప్పుడు దానికి మరొక జవాబు లేనే లేదు. ఆజ్ఞాపించబడినప్పుడు ఆజ్ఞాపించబడిన వాడు చేయాల్సింది ఆ ఆజ్ఞ ప్రకారము చేయాలి, నో అని చెప్పడానికి వీలు లేదు. శిష్యుడు ఎవరయ్యా అంటే దేవుడు చెప్పింది చేసేవాడు. ఇప్పుడు కాదు ప్రభువా, తర్వాత చూద్దాం ప్రభువా, నేను కాదు ప్రభువా, మరొకరిని చూసుకో ప్రభువా అని చెప్పడానికి వీలు
లేదు.